క్రీస్తునాది నాది నేందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా క్రీస్తు సందేశం కార్యక్రమం మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నూతనమైనటువంటి సంవత్సరంలో మీరంతా కూడా చాలా పవిత్రమైనటువంటి నిర్ణయాలు రెజల్యూషన్స్ని తీసుకుని ఉంటారు అయితే ఈ సంవత్సరము నేను ఈ క్రీస్తు సందేశం కార్యక్రమంలో పునీత రెండవ జాన్ పాల్ పాపు గారి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక అభ్యాసాలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ద స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఆఫ్ సెంట్ జాన్ పాల్ ద సెకండ్ వారి యొక్క పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలు అసలు ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను పునీతుడైనటువంటి రెండవ జాన్ పాల్ పాపు గారు ఎందుకు అభ్యసించవలసి వచ్చింది ఆయనకు సైతము ఆధ్యాత్మికత అవసరమా అన్నటువంటి నేపథ్యంలో నేను ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ప్రతి గురువుకు ప్రతి పీఠాధిపతికి ఆధ్యాత్మికత ఎంత కావాలంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలను నడిపించడంలో విశ్వాసులను సత్యమార్గంలో నడిపించేటువంటి క్రమంలో ఖచ్చితంగా కావాలి దేవుని తోడు వేరే మాటల్లో చెప్పాలంటే ఆధ్యాత్మికత అనగానే దేవుని తోడు సరిగా ఉండాలి మరి ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మీరు సైతము పునీత రెండవ జాన్ పాల్ వారి వలై మీరు సైతము గొప్పవారిగా మారాలని గొప్ప నాయకులు కావాలని ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి సమిధలుగా ముఖ్యముగా వెలుగునిచ్చేటువంటి పుత్రులుగా ఉండాలి అనేటువంటి తత్వముతో ఈ క్రీస్తు సందేశం కార్యక్రమంలో నిరీక్షణలో జీవనం లైఫ్ విత్ ద హోప్ నిరీక్షణలో జీవనం అనేటువంటి పవిత్రమైనటువంటి ధ్యానమును మీతో చేయబోతున్నాను దానికి ముందుగా వచ్చిన ప్రార్థన చేసుకుందాం ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రభువుతోడు మనతో ఉండాలని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వర దయామైలని తండ్రి ఓ దేవ నూతనమైనటువంటి సహస్రాబ్ది ద్వారా నూతనమైనటువంటి సంవత్సరములు అనేకమైనటువంటి మేలులతో మమ్మల్ని దీవింప చేస్తారనేటువంటి గొప్ప ఆశతో గొప్ప నమ్మకంతో నిరీక్షణతో ఈ నూతనమైనటువంటి సంవత్సరములో మేమంతా కూడా ప్రవేశించి ఉన్నాం ఇదిగో ప్రభా మేము మారాలి ఈ ప్రపంచాన్ని మార్చాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం ఈ కాలంలో ప్రభువ మేము అనేకమైనటువంటి గొప్ప నిర్ణయాలను తీసుకొని ఉన్నాం మీ తోడుగా ఉండాలని మీ వల్లే ఉండాలని మీ పక్కన పెరగాలనేటువంటి తత్వముతో ధన్యత కోసం ప్రభు మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా దీవించండి ఈనాడు నిరీక్షణలో జీవనం పునీత రెండవ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను ఈ క్రీస్తు సందేశం కార్యక్రమం ద్వారా వీక్షించబోతుండగా వినబోతుండగా ప్రభు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి దివ్యవాని ప్రేక్షకులను వారి కుటుంబాలన్నిటిని కూడా దీవింపచేసి ప్రభువ మీకు అనుగుణంగా మీ మహిమార్థము మీ గౌరవార్థం జీవించేటువంటి గొప్ప మనస్తత్వాలను మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము తండ్రి ఆమెని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నిరీక్షణలో జీవనం అన్నటువంటి పవిత్రమైనటువంటి ధ్యానాంశములకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను వియత్నాం ఆర్చిబిషప్ ఫ్రాన్సిస్ జేవియర్ నువాన్ థువాన్ అనేటువంటి ఆయన జీవితం ద్వారా నమ్మకముతో నిరీక్షణలతో జీవించినప్పుడు ఫలాలను అందుకుంటాం అన్నటువంటి దానికి మీ వియత్నాం ఆర్చిబిషప్ గారి యొక్క జీవితమే చాలా గొప్ప సాక్ష్యముగా ఉంటూ ఉన్నది పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు తను విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము కూడా ఒక గురువును ఎన్నుకొని లేకుంటే ఒక పీఠాధిపతిని ప్రపంచాన్ని ప్రపంచమునకు ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు లేకుంటే ప్రపంచములో వారు సమిధలుగా మారి లేకుంటే కష్టాలని అనుభవించి ఎలా ముందుకు సాధించుకోగలిగారు సాగగలిగారు అన్నటువంటి ఆలోచన పర్వమును ఆయన ధ్యానం చేయడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి ఏదో ఒక గురువును ఎన్నుకునేటువంటి వాడు ఎన్నుకొని రాబోయేటువంటి కాలము ఆయనతో జీవనాన్ని కొనసాగించేటువంటి వారు మరి రెండు వేల సంవత్సరానికి నూతన సహస్రాబ్దిలో ప్రవేశం చేయడానికి ఆయన వియత్నాం ఆర్చిబిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ నువాన్ థువాన్ అనేటువంటి ఆయనను ఎన్నుకొని ఉంటున్నాడు అప్పుడు వారిద్దరి మధ్య లేకుంటే ఈ ఆర్చిబిషప్ గారి యొక్క నేపథ్యాన్ని గమనించినట్లయితే పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఆయన ఖైదీగా ఉన్నాడు ఆర్చిపిషప్గానే ఉంటూ పదమూడు సంవత్సరాలు జైలు జీవితాన్ని నరక యాతన్ని అనుభవించి ఉన్నాడు తర్వాత ఆయన జీవనము కొనసాగుతుందా నేను బ్రతికి బయట పడగలనా అనేటువంటి అపనమ్మకము నుండి ఆయన గొప్ప అయినటువంటి విశ్వాసముతో కూడినటువంటి దృఢమైనటువంటి నమ్మకముతో బయటపడగలిగాడు కేవలము దేవుని పైన అపారమైనటువంటి నమ్మకం దేవుని పైన అపారమైనటువంటి నిరీక్షణతో జీవనాన్ని చేశాడు నా ప్రభువు నన్ను కాపాడుతాడు నా ప్రభువు నన్ను ఏ విధంగా రక్షిస్తాడు అన్నటువంటి ఆ హోప్తో ఆయన జీవనాన్ని కొనసాగించాడు అందుకే ఆయన జీవనం పేరు హోప్ ఇన్ గాడ్ దేవుని ఎందు నిరీక్షణ దేవుని ఎందు ఎదురు చూడు దేవుని ఎందు నమ్మకం కలిగి ముందుకు సాగుము అని ఆయన జీవనాన్ని కొనసాగించాడు ప్రియమైనటువంటి సహోదరి సహ సహోదరులారా ఆయన చెబుతున్నాడు ది ఆర్గనైజింగ్ పెయిన్ ఆఫ్ ఐసోలేషన్ అండ్ అబాండన్మెంట్ ఒకరి చేత లేకుంటే ఒక సమూహము చేత విడవబడుట మరియు ఏకాంతముగా జీవించడం ద్వారా నేను పొందినటువంటి అధికమైనటువంటి నొప్పి ఆ శ్రమ అన్నటువంటి దాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానని బిషప్ గారు సెలవిచ్చారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరాల మనము కూడా నూతన సంవత్సరములు ప్రవేశించి ఉన్నాం ఈ నూతన సహస్రాబ్దిలో సైతము మనం ఎలా జీవించాలి అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా నమ్మకముతో జీవించాలి ఏసు నందు క్రీస్తు నందు నిరీక్షణతో జీవించాలి దేవుడు నాకు అన్ని చేసి పెడతాడు దేవుడి పైన నేను ఆధారపడి ఉంటాను దేవుని ఎందు నమ్మకముతో నా జీవనాన్ని కొనసాగిస్తాను అన్నటువంటి ఏకైకమైనటువంటి లక్ష్యముతో మనం ముందుకు వెళ్ళాలి గొప్ప అయినటువంటి విశ్వాసముతో మనము ముందుకు సాగాలి క్రీస్తు ప్రభువే ఈ లోకానికి నమ్మకం నాకును సైతము ఆ క్రీస్తు ప్రభు నమ్మకముగా ఉంటున్నాడు కావున నేను క్రీస్తుపై నమ్మకం ఉంచి ఆయనలో నిరీక్షణతో ముందుకు సాగుతాను అన్నటువంటి భావన మనందరికీ కూడా కలగాలి ఈ కొత్త సంవత్సరంలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నాం చాలా మెనీ రెజల్యూషన్స్ ఇది చెయ్యను ఇది చెయ్యను అలా ఉంటాను ఇలా ఉంటాను నీకు ఇష్టముగా ఉంటాను నీకు సమీపముగా ఉంటాను అని ముందుకు సాగుతున్నటువంటి సమయంలో కొన్నిసార్లు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆ సమయంలో ఆ సమయంలో నేనేం చేయాలి అరే అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి అన్నటువంటి భావన కాదు నా నమ్మకం నా నిరీక్షణ క్రీస్తే అన్నటువంటి విధంగా ముందుకు సాగాలని ఈ పవిత్రమైనటువంటి క్రీస్తు సందేశాన్ని మీకు అందరికీ కూడా అందిస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి సహోదరి సహోదరారా ఆర్చిబిషప్ వియత్నాం ఆర్చిబిషప్ అయినటువంటి ఈ ఫ్రాన్సిస్ జేవియర్ టువాన్ అనేటువంటి ఆయన ఆర్చిబిషప్ అయిన పదమూడు నెలలకు గమనించండి ఆర్చిబిషప్ అయిన పదమూడు నెలలకే ఆయనను అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేయడం ద్వారా తర్వాత పదమూడు సంవత్సరాలు ఆ జైలు జీవితాన్ని కొనసాగించడం బయటపడతాననేటువంటి నమ్మకం లేనిటువంటి స్థితి నుండి ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన జీవితం ఎలా ఉండబోతుందంటే ఎలా ఉన్నది అంటే హౌస్ అరెస్ట్ గృహ నిర్బంధం నిన్ను రిలీజ్ చేశాము పదమూడు సంవత్సరాలు ఖైదీగా ఉంచాము నీవు బయలు పైన వచ్చావు కానీ నీవు ఏ పని కూడా చేయకూడదు నీవు ఒక సగటు మనిషిగా సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉండాలని గృహ నిర్బంధము చేశారు ఆర్చిబిషప్ నివాన్ ఛువాన్ గారిని ఈ నేపథ్యంలో ఆయన నమ్మకం ఆయన జీవించినటువంటి జీవన విధానం ఆయన నమ్ముకున్నటువంటి క్రీస్తు ఏ విధముగా ఆయనకు తోడుగా ఉన్నాడో అదే ఆలోచన అదే భావన అదే మనస్తత్వముతో ఈ నూతన సహస్రాబ్దిలో ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రభు తోడు మనకు ఉండాలని ఈ పవిత్రమైనటువంటి భావాలను మీ ముందు ఉంచుతున్నాను ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా మనం చిన్ననాడు చాలా మటుకు అందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి కాపీ రైటింగ్ బుక్ అనేటువంటిది కంపల్సరిగా హోంవర్క్లో ఉండేటువంటిది ఆ సార్ కానీ టీచర్ కానీ పైన రెడ్డింగ్తో రాస్తారు ఒక అక్షరాలు ఇంగ్లీష్లో కానీ లేదా తెలుగులో రాసిన తర్వాత మనము ఆ గీతలను ఏకం చేస్తూ అక్షరాలని వ్రాయాలి అలా ఎవరైతే బాగా రాస్తారో వారికి మంచి హ్యాండ్ రైటింగ్ వ్రాతం అనేటువంటిది వస్తూ ఉంది దేవుడు అంటున్నాడు ముఖ్యంగా ఈ ఆర్చిబిషప్ జీవితం ద్వారా పుణ్యత రెండవ జాన్పాలు జీవితం ఆయన చెబుతున్నాడు ఏమిటంటే గాడ్ రైట్స్ స్ట్రైట్ త్రూ క్రికెట్ లైన్స్ గాడ్ ఈజ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు రైట్ స్ట్రైట్ త్రూ క్రికెట్ లైన్స్ అంటే వంకర మనకి మనం ఎలా రాస్తున్నాం చక్కగా ఉంటేనే చక్కగా ఐదు గీతలు ఉంటే మనం వాటిని అల్లు వేసుకుంటూ రాస్తున్నాం మంచిగా కానీ దేవునికి ఆ గీతలు చక్కగా లేకపోయినా వంకర టింకరగా ఉన్న ఎలా ఉన్నా కానీ ఆయన మంచిగా వ్రాయగలడు జీవితం అనేటటువంటి దానిని జీవితం అనేటువంటి దానిని ఆయన చక్కబెట్టగలడు గాడ్ రైట్ స్ట్రైట్ త్రూ క్రూకెడ్ లైన్స్ ఆయన చక్కగా వ్రాయగలడు కాబట్టి మన జీవితంలో ఏమేమో జరిగిపోతున్నాయి లేకుంటే అపనమ్మకమైనటువంటి దృఢ విశ్వాసము లేనటువంటి జీవనం మనకు ఎదురవుతుంటే ఎదురీతని ఈ జీవితం అనేటువంటి దానికి ఎదురుగా వెళ్తున్నటువంటి సమయంలో నమ్మకముతో జీవించడం ఎలా అని అనుకున్నప్పుడు దేవుడు ఇదిగో ఈ వంకర టెంకర్గా ఉన్నటువంటి గీతల సైతం ఉపయోగించుకొని ఏ విధంగానైతే ఆయన చక్కగా వ్రాయగలడం అదే విధంగా మన జీవితాలను సైతము ఇబ్బందికరమైనటువంటి ఒక గీత అన్నటువంటి ఒక గీత ఆపద అన్నటువంటి ఒక గీత అనారోగ్యము అవస్థ అన్నటువంటి ఈ గీతను చాలా ఇబ్బందికరమైనటువంటిగా ఉన్నప్పుడు వాటిని సైతము ఉపయోగించుకొని నీ జీవనాన్ని చక్కగా సరిపెడుతున్నాడు చక్కగా వ్రాస్తున్నాడు అన్నిటినీ అమర్చి ప్రభువైనటువంటి దేవుడు నీకు వెలుగును అందిస్తున్నాడు కాబట్టి క్రీస్తునందు నమ్మకం క్రీస్తునందు నిరీక్షణతో జీవనాన్ని కొనసాగించుము అన్నటువంటిది ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మీకు అందరికీ కూడా ప్రభు అయినటువంటి దేవుడు ఇస్తున్నటువంటి ఆ వాగ్దానము మరియు ఆయన ఆలోచన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు ఈ నేపథ్యంలో నేను చెప్పినటువంటి విధంగా రెండు వేల సంవత్సరానికి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను అభ్యసించడం కోసం ఆర్చిబిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ నువాన్ టువాన్ గారిని మన పరిశుద్ధ పోపు గారు రెండవ జాన్ పోపు గారు పిలిచాడు అప్పుడు అడుగుతున్నాడు నీ మనసులో ఏమైనా ఉన్నదా నీ మనసులో ఏదైనా చెప్పాలని మాకు మాతో పంచుకోవాలని ఆలోచన అంటే వాట్ ఈజ్ యువర్ థీమ్ అనేటువంటి ఆలోచన ఇచ్చినప్పుడు ఆయన చెబుతున్నాడు పర్హాప్స్ హోప్ బహుశా నమ్మకం రెండు వేల సంవత్సరం అన్నటువంటిది కొత్త సహస్రాబ్ది ఆ సహస్రాబ్దిలో ఎలా అని ఆలోచించేసినప్పుడు బహుశా నేను నమ్మకం గురించి నిరీక్షణ క్రీస్తునందు నిరీక్షణ గురించి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాడు అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరారం నీ జీవిత సాక్ష్యం కూడా చెప్పుమన్నాడు నీ జీవిత సాక్ష్యము ఎందుకంటే పదమూడు సంవత్సరాలు జీవిత ఖైదీగా ఉన్నటువంటి ఆయన బయటికి రావడం నీ స్టోరీ మేము వినాలనుకుంటున్నాం అని అన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా ఆయన నమ్మకము మరియు తన జీవితాన్ని మేలవింపు చేసుకొని మా పునీత జాన్ పాల్ పాపు గారికి మరియు ఆ రోమాపురిలో ఉన్నటువంటి ఆ కాన్ఫరెన్స్ అందరికీ కూడా ఈ పవిత్రమైనటువంటి ఆలోచనని అందిస్తున్నారు ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం మీరు దివ్యవాణి ప్రేక్షకులారా క్రీస్తు సందేశం కార్యక్రమంలో పునఃస్వాగతం నేపథ్యంలోనే మన ఆసియా ఖండంలో ఎక్కువగా వాదించరు వీ పీపుల్ బిలాంగింగ్ టు ఏషియన్ కంట్రీస్ వి డోంట్ ఆర్గ్యూ మచ్ మనం ఎక్కువగా వాదించము ఎక్కువగా మాట్లాడము ఏదైనా కావాలంటే ఒక రూపకం ఒక కథ రూపము కానీ లేకుంటే ఒక నేపథ్యమును వివరిస్తాం అందుకే ఈ ఆసియా ఖండంలో చాలామంది గురువులు వచ్చారు కన్ఫ్యూషస్ అని బుద్ధుడని గాంధీ అని ఇలాంటి అందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చారు క్రీస్తు ప్రభు సహితము కూడా ఆయన చెప్తాడు ఒకసారి మనము గమనించినట్లయితే శుభవార్త పదవ అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఏడు వచనాలలో జరుకో నుండి ఎరుషలేమికి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు అలా ప్రయాణం చేస్తుంటే అతన్ని దెబ్బలు గురి చేస్తారు ఆ ప్రయాణంలో కొంతమంది బందిపోటులు వచ్చి ఆయనకు దెబ్బలు గురి చేస్తారు ఆ కథ అంతా కూడా మనం వింటున్నాం మంచి సమరీయుడు కథ ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు డైరెక్ట్గా చెప్పవచ్చు మనం ఆహా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి ఒకవేళ అక్కడ రిస్క్ ఉన్న సవాలు ఉన్నప్పటికీ కూడా మనం రిస్క్ తీసుకొని సహాయపడాలి అన్నటువంటి దాన్ని ఒక్కలైండ చెప్పవచ్చు కానీ మన ఆశాఖండానికి చెందినటువంటి వారముగా మనము వివిధమైనటువంటి రూపకాలని దృశ్యాలని ఆ ఇమేజెస్ని మరి ముఖ్యముగా మన జీవిత కథ ద్వారా కావాలనుకున్నటువంటిది లేక చెప్పాలనుకున్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఆ విధంగానే ఇతనికి కూడా ఇదే భావన కలిగింది బిషప్ నువాన్ థువాన్ గారికి కూడా ఇదే భావన కలిగి ఇదిగో నా జీవిత సాక్షిని మీరు అడుగున్నటువంటి విధంగానే చెబుతాను జైల్లో ఉన్నాను పదమూడు సంవత్సరాలు అంతే చాలా కష్టం అబ్బా అక్కడ చాలా ఇబ్బంది అబ్బా అన్నటువంటిది రెండు మూడు మాటల్లో అయిపోతుంది కానీ అక్కడ జరిగిన నగ్న సత్యాలని ఆవిష్కరిస్తూ ఉంటే మనిషిలో మార్పు ఆ విధంగా జరుగుతుంది అందుకే ఈనాడు సాక్ష్యానికి అంత బలము సాక్ష్యానికి అంత శక్తి ఉంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరాల ఆ విధంగా వాళ్ళందరూ కూడా నమ్మకముతో నేను చెబుతాను నమ్మకముతోనే జీవించమని కూడా నేను బోధిస్తానని ఆనాడు ఆ ఆర్చిబిషప్ గారు పునీత రెండవ జాన్ పాల్ పాపు గారితో తెలియజేసి ఉన్నారు అది పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీ పునీత జోజప్ప గారి పండుగ కోసం పంతొమ్మిదవ తేదీన జరగబోయేటువంటి పండుగ కోసం సిద్ధపడుతున్నటువంటి సమయం అప్పుడు ఆయన అంటున్నాడు ఇదిగో మూడు ద్రాక్షారసపు బిందువులకు ఒక ద్రాక్ష రసపు బిందువును చుక్కని డ్రాప్ ఆఫ్ వాటర్ దాన్ని కలిపి ఓ పాత్రలో ఉంచి నీవు సమర్పించు ఓ బంగారు వన్నె కలిగినటువంటి పూజా పాత్రలో కలిపి పునీతుడైనటువంటి పునీత రెండవ జాన్ పాలు పాపు గారు నా చేతికి అందించి రోమాపురిలో ఉన్నటువంటి వారందరి మధ్య ఓ బలి పూజను సమర్పించమని ఆయన అడిగాడు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత నేను ఈ పూజా బలిని చేస్తున్నాను అందరి కోసం అని పునీత గొప్పవాడైనటువంటి ఫ్రాన్సిస్ న్యూవాన్ గారు ఆర్చిబిషప్ అయినటువంటి ఆయన ఆయన తనలోనూ ఉన్నటువంటి భావన చెబుతున్నాడు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత నేను జనాలకి ఒక్క పూజ కూడా చేయలేదు ఇప్పుడు నాకు దేవుడు ఆ భాగ్యమును కలిగిస్తున్నాడు పదమూడు సంవత్సరాలు ఖైదీగా మరి మిగిలిన సంవత్సరాలు ఆర్చిబిషప్గా ఎవరితో కూడా మాట్లాడకుండా గృహ నిర్బంధము ద్వారా నా జీవనాన్ని కొనసాగించాను ఈ సంవత్సరం నేను ఇదిగో ఈ మూడు ద్రాక్షారసపు బిందువులకు ఒక నీటి ద్రాక్షారసపు బిందువును కలిపి వన్ బంగారు వన్నె కలిగినటువంటి బంగారు పాత్రలో నేను ఈ పూజాబలిని సమర్పిస్తున్నాను అని ఆయన గొప్పగా గొప్ప అనుభూతితో తెలియజేస్తూ చెప్తున్నాడు నమ్మకము నిరీక్షణలో జీవించండి ప్రభువు ఫలాలని అందిస్తాడు దేవుడు ఎంత గొప్పవాడంటే ఇదిగో నా జీవితం అయిపోయింది ఇంకా నేనేమి కూడా సాధించలేను లేక నా జీవితము ఇంతటితో ముగియబోతుంది ఇంక నేను దేనికి కూడా వినియోగించబడను నాడు చెబుతున్నాడు నేను అరెస్ట్ అయినటువంటి రోజు ఏమిటంటే ఆగస్టు పదిహేనవ తేదీ మోక్షారోపణ పండుగ నన్ను సైతము మోక్షానికి లేకుంటే నేను బాధల్లోనికి నెట్టబడుతున్నాను లేకుంటే ఈ జీవితాన్ని విరమించి నేను అక్కడ చేరు చేరుతో చేరబోతున్నాను అన్నటువంటి భావం నుండి ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత మీకోసం ఈ బలిపూజని నేను సమర్పిస్తున్నాను ఇంతటికంటే భాగ్యము నాకేమీ లేదు కాబట్టి నిరీక్షణలో జీవించండి నమ్మకముతో జీవించండి ప్రభువుపై ఆధారపడి జీవించండి దేవుని యొక్క చేయుదములు మెల్లమెల్లగా మెల్లగా నెమ్మదిగా అర్థమవుతూ ఉన్నాయి దేవుని యొక్క కనుసన్నల్లో మనం పెరుగుతూ ఉన్నాం దేవుడే నాటి ఉన్నాడు దేవుడే వాటి పోషణ చూస్తాడు దేవుడే నీటిని మనకు అందిస్తాడు ఆహారాన్ని అందిస్తాడు దేవుడే స్వయంభూతుడు మరియు ఆయన దైవ పోషకుడు కావున ఆయన ఎందు నమ్మకముతో నిరీక్షణతో జీవించండి ఎనాగా తన యొక్క పవిత్రమైనటువంటి అభ్యాసాలను నేర్పుతూ ఈ విధంగా మొదలుపెట్టాడు చివరిన ప్రియమైనటువంటి సహోదరి సహోదరారా పునీత రెండవ జాన్పాల్ కాపు గారు ఏం చెప్పాడంటే ఇదంతా విన్న తర్వాత ఆ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా చేసిన తర్వాత ఇదిగో విశ్వాసం కోసం జీవనం విశ్వాసములో జీవించడం ఆ విశ్వాసం కోసం మరణించడం రక్తబలి మరియు క్రీస్తులో విశ్వసనీయత ధైర్యముతో క్రీస్తుతో ముందుకు సాగడాన్ని నీవు మాకు నేర్పించావు అని పాపగారు చెప్తున్నారు ధైర్యముతో క్రీస్తు నందు జీవనాన్ని కొనసాగించడం మరణాన్ని సైతం ఆహ్వానించడం రక్తబలిని సమర్పించడం విశ్వాసం కోసం జీవించడం అన్నటువంటి విషయాలని నీవు మాకు నేర్పించావు అని ఆ ఆర్చిబిషప్ గారితో రెండవ జాన్ పాల్ పాపగారు చెప్పి ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదర కావున ఈ సందర్భముగా ఈ క్రీస్తు సందేశం కార్యక్రమంను మనమంతా కూడా దేవుని ఎందు నమ్మకం హోప్ ఇన్ గాడ్ అన్నటువంటి దాన్ని ధ్యానం చేద్దాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరారం మత్తయి శుభవార్త పదహారవ అధ్యాయము పదిహేను వచనంలో సిమోను పుత్రుడు పేతురు నీవు నన్ను గుర్చి ఏమనుకుంటున్నావు ఒకటే ప్రశ్న పేతురుగా తన్ని అడిగిన తర్వాత జనాలు ఏమనుకుంటున్నారు జనుడు ఏమనుకుంటున్నారు అని అడిగిన తర్వాత పేతురు సీమోను పుత్రుడవు నువ్వు నువ్వేమనుకుంటున్నావు నన్ను గూర్చి అన్నటువంటి ప్రశ్న పేతురుగారితో దేవుడు స్వయంగా అడుగుతున్నాడు అప్పుడు అంటున్నాడు నీవే మా నమ్మకం నీవు దేవుని చేత పంపబడినటువంటి దైవ కుమారుడు నీవే మా రక్షణ నీవే మా నిరీక్షణ అన్నటువంటి భావాన్ని పునీత పేతురు గారు అక్కడ ప్రభువుకి జవాబుగా ఇస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరం ఈ వ్యాన్ చువాన్ అనేటువంటి వియత్నాం బిషప్ కూడా అరెస్ట్ అయినటువంటి సమయంలో ఆయన వివరిస్తున్నారు ఇదిగో నేను ఆ ప్రాంతమునకు అధికార గృహానికి అంటే గవర్నమెంట్ అధికార గృహానికి నేను వెళ్తున్నాను అయితే నేను క్యాసక్లో ఈ అంగీని వేసుకొని వెళ్తున్నాను జోబులో పాకెట్లో రోజరీ ఉంది అది మాత్రమే కాదు నాకు కలిగినటువంటి భావన ఏమిటంటే ఏదో కోల్పోతున్నాను నేను ఇప్పటికే చెప్పబడినటువంటి విధంగా పదిహేనవ తేదీ ఆగస్ట్ మోక్షారోపణ పండుగ నేను కూడా ఆరోపణమైపోతానేమో ఈ లోకాన్ని వీడి వెళ్తున్నానేమో ఎందుకంటే నాటి పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి చంపడమే ఒక ధ్యేయముగా క్రైస్తవులను హింసించడమే ఒక లక్ష్యముగా ఆ ప్రభుత్వము పనిచేస్తుంది ఈ నేపథ్యంలో నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఆ విధంగా నేను వెళ్ళిన తర్వాత కూడా లోపల నన్ను ఎవ్వరూ కూడా బిషప్ అని పిలవకూడదు కనీసం ఫాదర్ అని కూడా పిలవకూడదు నో ఆఫీస్ మెయింటెనెన్స్ ఆఫీస్కి సంబంధించినటువంటిది ఏది కూడా నేను ఎవరితోనూ చర్చించకూడదు మాట్లాడకూడదు టోటల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ మై ఆఫీస్ ఫ్రమ్ ద చర్చ్ శ్రీ సభ నుండి ఎలాంటి ఆలోచన విషయాలను నేను వినకూడదు అంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి నేను నెట్టబడి ఉన్నాను అని ఈ వ్యాన్ వాన్ అనేటువంటి బిషప్ గారు చెబుతున్నారు అలాంటి ఆ పరిస్థితుల్లోనికి నేను పోయాను అప్పుడు ఇంకా నాకు ఉన్నటువంటి దిక్కు మనం అనొచ్చు హోపిన్ గాడ్ అంటే దేవుడే దేవుడా నీవే మా దిక్కు మా నిరీక్ష మా నమ్మకం అప్పుడు నేను అలా 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 కూర్చొని బాధపడుతున్నటువంటి సమయంలో ప్రభు నా కళ్ళెదుట కనపడ్డాడు ప్రభువు నా కళ్ళెదుట కనపడి ఆర్చ్బిషప్ అనుకుంటున్నావు కదా ఒక భక్తుడిగా నేను నిన్న ఒకటి అడుగుతూ ఉన్నాను ఇప్పుడు సైతము నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నావు గతంలో పేతురుగాని నేను అడిగాను పేతురు ఏమేమో చెప్పాడు ఈ పరిస్థితిలో ఈ పరిస్థితిలో నీవు ఎంతగానంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం అందరి చేత విడవబడి ఉన్నావు అందరి చేత మాటలు కూడా పడి ఉన్నావు అయితే ఇప్పటికీ నీపై నీకు నాపైన నమ్మకం ఉందా అసలు నేనెవరని అనుకుంటున్నావు నేనెవరని నీవు భావిస్తున్నావు అని డైరెక్ట్గా ప్రభువే స్వయముగా ఆయన అడుగుతున్నాడు అప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల జవాబు లేదు మనం వింటున్నటువంటి విధంగా మొత్త శుభవార్త పదహారవ అధ్యాయంలో పదిహేను పేతురు గారిని అడిగిన ప్రశ్నే ఇక్కడ వేస్తూ ఉన్నాడు కానీ జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి ప్రభు నీవే నా నమ్మకం నీవే నా రక్షణ నీవేనా నిరీక్షణ అని చెప్పవచ్చు కానీ మాటలు పేలటం లేదు మాటలు రావటం లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఎవరు కూడా నన్ను ఆశించేటువంటి స్థితులు అంటే నన్ను దర్శించేటువంటి స్థితులు లేరు మీకు తెలుసు శ్రీసభ అనగానే రెండు పక్కల రెండు పక్కల ధోరణి అనేటువంటిది ఉంటుంది రెండు నాలుకల ధోరణి కూడా కొన్నిసార్లు కనిపిస్తుంది మన గురువులు మన కన్యా స్త్రీలే కొన్నిసార్లు నా తోడుగా నడిచారు కొన్నిసార్లు నడవలేదు ఇప్పుడు ఏమనుకుంటున్నారో నన్ను ఎందుకోసము అరెస్ట్ చేశారో నేను అయ్యింది కూడా ఆర్చిబిషప్ అయింది కొన్ని నెలలే ఈ నెలలకే నన్ను అరెస్ట్ చేశారంటే ఎంత పరిస్థితి ఇలాంటి మానవ కోణంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నాడు కానీ దేవుని పట్ల తన నమ్మకాన్ని ప్రదర్శిస్తూనే జవాబు చెప్పలేకున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఇవి మాత్రమే కాదు ఆయన జీవితం నుండి ఎన్నో విషయాలను ఆయన అక్కడ ఉన్నటువంటి వారికి ముఖ్యంగా దేవునికే జవాబు తర్వాత జీవితంలో ఇచ్చాడు దేవుడే తన పట్ల చాలా గొప్ప విషయాలు చేశాడు అన్నటువంటి భావాన్ని మనము వచ్చే వారం క్రీస్తు సందేశం కార్యక్రమంలో వీక్షించుదాం అప్పటి వరకు పుణ్యత రెండవ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మిక అభ్యాసాలను అభ్యసించడం మరియు ఆచరించడం కోసం ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్